శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యవంతులవుతారని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే చాలామంది ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు. వారంలో 7 రోజులు ఉండగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎందుకంత ప్రత్యేకం అనే సందేహం వస్తుంది. మానవులే కాదు, పురాణాల్లో రాక్షసులు సైతం శ్రీ మహాలక్ష్మిని శుక్రవారమే పూజించేవారట. రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు? అందున రాక్షసంహారి అయిన శ్రీ మహావిష్ణువు భార్యను రాక్షసులు పూజించడం ఏంటా అనే సందేహాలకు ఈరోజు మనం సమాధానం తెలుసుకుందాం. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరు మీదే శుక్రవారం ఏర్పడిందని చెబుతారు. శుక్రాచార్యుడి తండ్రి భృగు మహర్షి. ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు, లక్ష్మీదేవికి కూడా తండ్రే. అందుకే లక్ష్మీదేవిని భార్గవి అని పిలుస్తారు. అంటే లక్ష్మీదేవికి సోదరుడు శుక్రాచార్యుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు శుక్రగ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇది కెరీర్, వ్యాపారం, ప్రేమ సంబంధాలలో విజయాన్ని ఇస్తుందని కూడా పండితులు చెబుతూ ఉంటారు. ఇక లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ 2 రంగుల వస్త్రాలలో ఎక్కువగా మనకి ధరింపచేస్తారు. ఏ చిత్రంలో చూసినా నిండా బంగారు ఆభరణాలతో కనిపిస్తుంది ఆ తల్లి. బంగారం ఐశ్వర్యానికి చిహ్నం. ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి. అందుకోసమే అమ్మవారిని సర్వాలంకృతగా అలంకరిస్తారు.